మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిజామాబాద్ జిల్లానే కాకుండా వివిధ జిల్లాల నుంచి నిర్మ నుంచి కూడా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా చదువుకోవడానికి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే సంకల్పంతో ఇక్కడికి చాలామంది వస్తుంటున్నారు కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అనేటివి దారుణంగా ఉన్నాయి అని మనకి అను అను కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక విండో ఉంది విండోకి ఒక గ్లాస్ లేనే లేదు దీనిలో నుంచి మనకి చీమలు కావచ్చు దోమలు ప్రతి కీటకాలకు సంబంధించి వస్తూనే ఉంటాయి కానీ మనకి పైన కూడా చూద్దాం పైన మొత్తం ఒపీనియన్ ఉంది మచ్చర్దానానికి సంబంధించి మచ్చ జాలి కొడుతూ ఉంటారు మనకి మస్కిటోకి సంబంధించి జాలీస్ అనేటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా లేవు మనకు ఒక ట్రస్ట్ మనకి ట్రాబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానానికి సంబంధించి ఒక ఫ్లెక్స్ కనిపిస్తుంది సో ఇక్కడికి ధన్పాల్ సూర్యనారాయణ గారు వచ్చారు నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేసారంట అన్న మాకు ఇక్కడ తినడానికి ఫెసిలిటీ లేదు సరిగ్గా ఫుడ్ లేదు అని చెప్పేసి అనగానే వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ టేబుల్స్ అవే రైస్ క్యారీస్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసేసి ఎవరైతే దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఇక్కడ చ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడనే తినే పరిస్థితి ఉందని చెప్పేసి మనకు చెప్తున్నారు సో నెక్స్ట్ మనము ఈ గ్రౌండ్కి ఎందుకు వచ్చినాము అంటే మనకు పైన చాలామంది ఆఫ్ స్క్రీన్లో చెప్తున్నారు ఆన్ స్క్రీన్లో చెప్తలే భయపడుతున్నారు ఒకవేళ మాకు ఇంకా కాంపిటేటివ్ కి సంబంధించి నోటిఫికేషన్ వస్తూనే ఉంటే మేము ఈయనే చదువుకోవాలా మళ్ళీ రేపు పొద్దున మాకు ఇబ్బంది అవుతుంది అనేది క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు ఈయనే అసలు ఒకటి ఆలోచించాలా ఒక్కసారి ఇక్కడ దాదాపు ఐదు వందల ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది ఇక్కడ చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి వస్తుంటున్నాము కానీ టాయిలెట్స్కి సంబంధించి మాట్లాడుకుంటే రెండు టాయిలెట్స్ ఉన్నాయి పక్కన సీలకు సంబంధించిన టాయిలెట్స్ ఉన్నాయి ఎంత దారుణం అంటే వాళ్ళది ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆబ్వియస్లీ వాళ్ళు బా రావాలనుకున్న ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది జెంట్స్ వస్తూ ఉంటారు అదే టైంలో వాళ్ళు మహిళలు రావడము పక్కనే టాయిలెట్ ఉంది అసలు ఎట్లా పోవాలా అసలు వాష్రూమ్కి ఎట్లా వెళ్ళాలా అనేది కూడా ఆబ్వియస్లీ ఉంటుంది వాళ్ళకి సో ఇంత దారుణంగా ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ ఇప్పుడు పురుషులకు సంబంధించి ఈడుందంటే మహిళలకు సంబంధించి ఇంకొక దగ్గర పెట్టేది ఉండే జిల్లా యంత్రాంగం అసలు ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అయితే నాకైతే అర్థమవుతలేదు నిన్ననే క్లీన్ చేసిర్రు అని మనకు చెప్తున్నారు అసలు అధ్వానంగా ఉంటాయి అని చెప్పేసి భయ్యా ఏంది అసలు ఇది ఏంది అసలు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఒకటే దగ్గర జెంట్స్ ఉంది మళ్ళీ లేడీస్ ఉంది ఇబ్బంది అనిపిస్తలేదా మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇది ఓల్డ్ మోడల్ దీన్ని పునరుద్ధరించాలి ఏ విధంగా అంటే మేము మాల్ రే వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ వచ్చేసామండి తర్వాత ఫైవ్ వచ్చేసరికి అందరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయిపోతారు ఫిల్అప్ అవుతారు కాబట్టి ఇక్కడ బాత్రూమ్స్ అనేవి చాలా ఇబ్బంది అవుతున్నాయి ఇది ఓల్డ్ మోడల్ దీన్ని తక్షణమే పునరుద్ధరించాలి ఇది మాది రిక్వెస్ట్ కాదు ఇది ఒక డిమాండ్ లెక్క భావించి దీనిపైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నాను ఇప్పుడు ఈ బాత్రూమ్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ వెంటిలేటర్కి కి సంబంధించి అవి కనబడుతున్నాయి ఇవన్నీ ఓపెన్ అయితే లేవు కదా మళ్ళా లోపల మనకి సినిమా థియేటర్లలో కావచ్చు కొన్ని మాల్స్లలో ఓపెన్ ఉంటుంది మనకి చాలా దృశ్యాలలో మనకి చాలా వైరల్ అవుతున్న కంటెంట్ కొన్ని ఎవరైతే పురుషులు ఆ టాయిలెట్కి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న గర్ల్స్ కి సంబంధించిన టాయిలెట్స్ని వాళ్ళు క్యామ్ యూజ్ చేసి కావచ్చు కెమెరా యూజ్ చేసి చాలా వైరల్ అయితే అయినాయి మనకి వీడియోలో కానీ ఇక్కడ కొంచెం అదొకటి ఇచ్చేసారు సో చూడవచ్చు మనకి ఇది మొత్తం జిల్లా కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం